వానాకాలం షురూ అవుతున్నదంటే చాలు ఊర్ల పొంటి వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. అట్లనే వలకు చేపలు కూడా గట్టిగానే దొరుకుతుంటాయి. మా ఊళ్ళో అయితే వానాకాలం అంతా ఇంట్లో దినా చేపల కూరనే వండుకుంటారంట. నమ్మూర్రి చెరువు మత్తడి దునికిందంటే చాలు చేతులకే దొరుకుతాయి చేపలు. చేపల కూర తిని తిని ఆస్టకు వస్తుంది అనుకో రాదుర్రి అన్నట్టు చేపలు చేపలు అంటే యాదకొచ్చింది. ఈసారి పట్నంలో చేప మందు ఎప్పుడేస్తారో ఎరికేనా తెలియకపోతే గిజ్జుడుర్రి. ఇక అందరు తయారుగుండోరి పాతేడేసినట్టే ఈ ఏడు సుతం మూలక శిలకార్త నాడు శాప ప్రసాదం వేస్తాడట. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టే లేదనుకుంటా కాదనుకుంటా అందరికి పంచుతారట బాతిని వంశపోళ్ళు. మూలక శిలకార్త అంటే జూన్8 తారీఖు నాడు పొద్దు పొద్దుగా 11 సాల్ చేస్తాడట శాప మందు ప్రసాదం పంతుడు. ఎప్పటిలెక్కనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే శాప ప్రసాదం వేస్తాడట. ఎంత మంది వచ్చినా శాప మందు ఉంటదట. అందుకనే సకల సవలతులు చేస్తున్నారు. దగ్గు దమ్ము ఉబ్బసం ఆస్తమాసం వంటి ఉన్నోళ్ళు రావాలని ముందుగానే సాటింపేస్తున్నారు బత్తిని కుటుంబ పోళ్ళు. సారి 8 జూన్ మార్నింగ్ 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది 24 అవర్స్. అంటే 9 జూన్ 11 AM వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. దాని తర్వాత కొద్దిమంది ఎవరైనా లేట్ అయినా కానీ ఇంటి వద్ద ఇస్తాము. ఆగనాట మంది అందనోళ్ళు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉంటే ఇంటికి కూడా పోవచ్చాట. ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా వేస్తాం అంటుండు అమర్నాథ్ గౌడ్ అన్న. ఇప్పటి సంధి కాదు, తాత ముత్తాతల కాలం సంధి వేస్తున్నాడట ఈ శాప ప్రసాదాన్ని. ఉబ్బసం ఆస్తమా దగ్గుదమ్ము రోగాలుంటే తగ్గుతాయని అందరి నమ్మకం. ఎవరి కడ యాకనా తీసుకోరు. ఎంత మంది వచ్చినా పుక్కట్లనే వేస్తారు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టే గొంతికలేస్తారు. ఈపున సరుపు సరిచి ఇంటికి తోలుతారు. మంది కూడా బగ్గనే వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళకు ఏ తక్లీఫ్ కావద్దని సీఎం సార్ను కలుద్దాం అనుకుంటున్నారట. పోలీసు వాళ్ళ బందోబస్తు తిండికి నీళ్లకు ట్రాఫిక్ తిప్పలు రాను పోను బస్సులకు సౌలతులు అసలు అన్ని చేయమని అడుగుతారట. పబ్లిక్ వచ్చే పబ్లిక్కి అన్ని ఫెసిలిటీస్ చేపలదైనా పోలీస్ బందోబస్తు ట్రాఫిక్ ప్లస్ ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ ఈ ఎలక్ట్రిసిటీ వాటర్ GHMC బ్యారిగేటింగ్ చేయడము ఆనరబుల్ సీఎం గారిని కూడా కలవాలని కూడా మేము ట్రై చేస్తున్నాము. 17 ములకశిల కార్త నాడేసినట్టే ఈ 7 కూడా వేస్తామని ఓ 20 యోధుల ముందే సాటింపేస్తున్నాము. ఇక వలన పోవాలనుకునేటోళ్ళు ఉంటే ముందుగానే తయారుగుండు. ఏం చెప్తున్నా